బోలా భారత్ మాతా కి. దయచేసి అక్కడ నిలబడే వాళ్ళందరూ వచ్చి కూర్చోవాలి ప్లీజ్. ఎవరు నిలబడకూడదు, లెఫ్ట్ సైడ్. గౌరవనీయులు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర హోంశాఖ మంత్రులు, అభినవ సర్దార్ పటేల్, శ్రీ అమిత్ షా గారు, వేదిక మీద ఉన్నటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు మిత్రులు కిషన్ రెడ్డి గారు, బండారు దత్తాత్రేయ గారు, కృష్ణదాస్ గారు, ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, మాజీ మంత్రివర్యులు డికే అరుణ గారు, మాజీ ముఖ్యమంత్రి నారాయణ భాస్కర్రావు గారు, పేరాల శేఖర్జీ, మన సౌదాన్ సింగ్ గారు, మన ఎమ్మెల్యే రాజా సింగ్ గారు, పార్లమెంట్ సభ్యులు సంజయ్ గారు, పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు, ఇంద్ర సేనారెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు, ధర్మారావు గారు, జంగారెడ్డి గారు, సామమూర్తి గారు, సుధాకర్ రెడ్డి గారు, బోడా జనందర్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు సురేష్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు చంద్రశేఖరరావు గారు, డాక్టర్ విజయరామారావు గారు, రామ్మోహన్ రెడ్డి గారు, అమర్ సింగ్ తిలావత్ గారు, మేచినేని కిషన్ రావు గారు, మంత్రి శ్రీనివాస్ గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, కార్యకర్త సోదర సోదరిమణులు, పాత్రికేయ మిత్రులు, ఈరోజు భారతీయ జనసంఘ యొక్క వ్యవస్థాపకులు, భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతకర్త డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వ కార్యక్రమం ఈరోజు లాంఛనంగా పవిత్రమైనటువంటి కాశీలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉదయం ప్రారంభిస్తే, స్వయంగా అమిత్ షా గారు నేను తెలంగాణలో ఈ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని లాంఛనంగా నేను ప్రారంభిస్తానని చెప్పి ఈరోజు మన మధ్యలోకి రావడము, అమిత్ షా గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని లాంఛనంగా ఈరోజు మనం ప్రారంభిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఒక ప్రజాస్వామిక స్ఫూర్తితో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలువబడేటువంటి ఈ దేశంలో ఒక అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించి ఈరోజు మనస వాచ కర్మణ ఇల్లు భారతీయ జనతా పార్టీ ప్రతి మూడేళ్లకు ఒకసారి సభ్యత్వాన్ని పెంచుకుంటూ 10 సంవత్సరాలకు ఒకసారి నూతన సభ్యత్వ కార్యక్రమం చేపడుతూ పోలింగ్ బూత్ నుంచి మొదలుకుంటే మండల జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి వరకు అంతర్గత ప్రజాస్వామ్యంలో భాగంగా ఎన్నికల ప్రక్రియలో భాగంగా నాయకత్వాన్ని ఎంచుకొని ఈరోజు ప్రపంచంలోనే 11 కోట్ల మంది సభ్యులతో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించడం కాకుండా ఒక సామాన్య కార్యకర్త కూడా ఇవాళ జాతీయ స్థాయికి ఎదిగేదానికి ఈరోజు బీజేపీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్ అంటే వారసత్వ రాజకీయాలు లేవు, కుటుంబ రాజకీయాలు కావు. శ్రీ అమిత్ షా గారు గుజరాత్ లో ఒక పోలింగ్ బూత్ మేనేజర్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఇవాళ జాతీయ స్థాయి అధ్యక్షుడిగా కేంద్ర హోంశాఖ మంత్రిగా అయిందంటే అది బీజేపీలో మాత్రమే సాధ్యం. బీజేపీలో గాంధీలు నెహ్రూలు తోకలు ఉండాల్సిన అవసరం లేదు. పనిచేసే కార్యకర్తకు గుర్తింపు ఉండేదానికి ఈరోజు ఇది తార్కాణం. అందుకని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇది క్యాడర్ బేస్డ్ పార్టీ, సిద్ధాంత బలంతో కొనసాగుతున్న ఈ పార్టీ ప్రజాసేవపై కార్యకర్తల యొక్క నిబద్ధత, దేశ నిర్మాణం కోసం మరి కార్యకర్తలు చేసే కృషి, అంకిత భావంతో చేసేటువంటి పట్టుదలతో చేసేటువంటి
దేశ సమగ్రత కోసం పాటుపడి అనేక త్యాగాలతో కూడుకున్నటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. ఇవాళ వాస్తవంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారణాసిలో ప్రారంభించినటువంటి ఈ సభ్యత్వం తెలంగాణలో ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. ఎందుకంటే ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ఎటువంటి పొత్తు లేకుండా సొంతంగా పోటీ చేసి స్వతహాగా 4 పార్లమెంటు స్థానాలు గెలిచి ఇవాళ 20% ఓట్లు సంపాదించి 22 స్థానాలు అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యత మొదటి స్థానంలో సాధించి ఇవాళ తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భించిన విషయాన్ని ఈరోజు మనం గమనిస్తే హేమైనటువంటి ముఖ్యమంత్రి కూతురును లేదా ఇవాళ హేమైనటువంటి పార్లమెంట్ సభ్యులను ఓడించి ఒక చరిత్ర సృష్టించినటువంటి తెలంగాణ ప్రజలు, తెలంగాణ కార్యకర్తలు, ఇవాళ తెలంగాణ నాయకత్వం. అందుకే ఇవాళ అమిత్ షా గారు ముక్తులై దేశవ్యాప్తంగా కూడా 303 పార్లమెంట్ స్థానాల్లో గెలిచినప్పటికీ ఈ 4 పార్లమెంట్ స్థానాల వల్ల పదే పదే మన ప్రధానమంత్రి మోదీ గారు, మన అమిత్ షా గారు ఎన్నికల్లో చెప్పారు ఈసారి బీజేపీ స్వతహాగానే 300 సీట్లు గెలుస్తామని చెప్పి. కానీ చాలా వరకు విశ్లేషకులు నమ్మలే, రాజకీయ పనులు కొట్టేసినారు. కానీ ఇవాళ 303 సీట్లు సాధించడానికి తెలంగాణ ప్రజలు దోహదపడ్డారు. తెలంగాణ కార్యకర్తల కృషి వల్లనే ఇవాళ 303 స్థానాలు చేరుకున్నాం. లేనట్లయితే ఇవాళ 299 ఆగిపోయే పరిస్థితి ఉండేది. కాబట్టి తెలంగాణ ప్రత్యేకత సంతరించుకుంది. కాబట్టి అమిత్ షా గారు, నేను స్వయంగా తెలంగాణలో ఈరోజు సభ్యత్వ ప్రారంభానికి వస్తామని చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న సభ్యత్వానికి 20% అదనంగా చేయాలని లక్ష్యాన్ని వారు నిర్దేశిస్తే తెలంగాణకు వచ్చేసరికి అమిత్ షా గారు స్వయంగా తెలంగాణ 20% కాదు 40% సభ్యత చేయాలి, తెలంగాణలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే, మిగతా పార్టీలకు ఈ రోజు మరి ఏమాత్రం ఉనికి కోల్పోతున్నారు. కాబట్టి ఇవాళ 40% సభ్యత్వాన్ని చేపట్టాలని, 18 లక్షల సభ్యత్వం ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నది, గతంలో చేసిన సభ్యత్వం అదనంగా 12 లక్షలు ఇవాళ మరి సభ్యత్వం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర పార్టీని నిర్దేశించుకొని ప్రతి బూత్లో 50 మంది సభ్యులను చేర్పించి కనీసం ఒక అదనంగా ఈరోజు 30,000 మంది క్రియాశీలక కార్యకర్తలు తయారు చేసి 32,000 పోలింగ్ బూత్లో మన సైన్యాన్ని సిద్ధం చేసి రాబో రోజుల్లో ఈ రాష్ట్రంలో ప్రజానీకాన్ని పట్టి పీడిస్తున్నటువంటి టీఆర్ఎస్ ఒక కుటుంబ పాలన, టీఆర్ఎస్ ఒక అవినీతి పాలన, ఈ రాజరిక వ్యవస్థ, ఈ కల్వకుంట్ల కుటుంబానికి గబంధస్తాల్లో కూరుకుపోయినటువంటి ఈ తెలంగాణ నుంచి విముక్తి చేయడానికి ఇది కాంగ్రెస్ వల్ల సాధ్యం కాదు. టీడీపీ కనుమరిగిన పార్టీ కాబట్టి అది దీటైన ప్రత్యయన శక్తిగా ప్రజలు మొన్న పార్లమెంట్ లో తీర్పు ఇచ్చారు. కాబట్టి దానికి అనుగుణంగా రాబో రాజకీయ యుద్ధానికి సమాయత్తం చేయడానికి ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని రాష్ట్రం చేపడుతున్నాం. ప్రతి బూత్ లో సైన్యాన్ని సిద్ధం చేస్తాం. ఆ రకంగా ఈ కుటుంబ పార్టీని ఎదుర్కోవడానికి ఈరోజు రాష్ట్రంలో టీడీపీ పార్టీ కుదేలైతే మరోవైపు కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోయింది. అందుకని ఇవాళ జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు అస్త సన్నాన్ని చేశారు. సైన్యాధిపతి వల్ల యుద్ధ క్షేత్రం నుంచి పారిపోతా ఉన్నాడు, సైనికులను గాలి కొదలేసి. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలు నమ్మి ఓట్లేసి అసెంబ్లీలో 19 మందిని గెలిపిస్తే ఇవాళ వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం, వ్యాపారం కోసం, లేదా వాళ్ళ పెండింగ్ బిల్లుల కోసం ప్రజల ప్రయోజనాలు పణంగా పెట్టి స్వార్థం కోసం వాళ్ళు ఈరోజు టీఆర్ఎస్ కండివాళ్ళు కప్పుకొని గులాబీ పాట పాడుతూ ఉంటే అందులో సహించకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తామని చెప్పి అనేక మంది డీకే అన్న లాంటి వారు, ఇవాళ సుధాకర్ రెడ్డి లాంటి వారు, అనేక మంది కాంగ్రెస్ వదిలి నరేంద్ర మోడీ నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా బీజేపీని బలోపేతం చేస్తాం, నరేంద్ర మోడీ తరహా పాలన తెలంగాణ తీసుకొస్తామని చెప్పి వారు ఈ పార్టీలో చేరడం జరిగింది. అందుకని ఈరోజు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి విశ్లేషిస్తే ఇవాళ క్రమేణా టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ నీటి బుడగ లాంటిది. ఇవాళ ఎప్పుడు పేలిపోతుందో తెలియదు. ఇవాళ అంతర్గత కుమ్ములాటలు, అంతటి మదనం ప్రారంభమైంది. ఇవాళ ఎప్పుడైతే బీజేపీ 4 పార్లమెంట్ స్థానాలు గెలిచిందో, 20% ఓట్లు సంపాదించిందో